ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మరొకసారి ఈ ఫ్యామిలీ బైబుల్ స్టడీలో ఈ శుక్రవార దినమున మనమందరము చిన్న మందగా కూడుకొని ఆయన చిత్త ప్రకారము ఆయన ఉద్దేశ ప్రకారము కూడుకొని మనము ప్రార్థించడానికి, కీర్తించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఈ జూమ్ మీటింగ్కి వచ్చినటువంటి పెద్దలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనస్సే రాజు, యూదా రాజు అయినటువంటి మనస్సే రాజును గురించి మనము ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ఈయన పరిపాలించినటువంటి కాలం, యూదులను పరిపాలించినటువంటి కాలము 55 సంవత్సరములు. ఈయనను గురించి పరిశుద్ధ గ్రంథములో రాజులు 2వ గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల వరకు వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల వరకు వ్రాయబడి ఉన్నది. అయితే మనష్యా రాజులోని ప్రత్యేకమైన విషయాలు మనం చూస్తే ఆ యొక్క 2 గ్రంథాలలో, దినవృత్తాంతాలలోను, రాజుల గ్రంథాలలోను మనము బాగా చదివి పరిశుద్ధాత్మ ద్వారా ధ్యానం చేస్తే మరి మనస్సే రాజులోని ప్రత్యేక విషయాలు కొన్ని మనం చూస్తాం. ఇతర రాజులందరికంటే ఎక్కువ కాలము పరిపాలన చేసిన వాడుగా ఉన్నాడు. ఇతర రాజులందరికంటే ఎక్కువ దుర్మార్గత ప్రవర్తించినటువంటి వాడుగా ఉన్నాడు. శత్రు చెరలో ఉండగా నిజమైన మారు మనసు పొందినటువంటి వాడుగా ఉన్నాడు. యూదా రాజులందరిలో చాలా భక్తి కలిగినటువంటి హిజ్కియా కుమారుడు మనస్సే రాజు. ఇతని మనుమడు, అంటే మనస్సే రాజు యొక్క మనుమడు యోషీయా అనే రాజు కూడా చాలా భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మనస్సే రాజు యొక్క తల్లి పేరు హెప్సిబా, తండ్రి పేరు హిజ్కియా, యూదా రాజులలో హిజ్కియా ఎంతో దైవ భక్తి కలిగినటువంటి వాడు. దావీదు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించినటువంటి వాడు. మనస్సే దైవ భక్తి కలిగిన తల్లిదండ్రులకు జన్మించినటువంటి వాడు. అయితే ఆ తల్లిదండ్రులకు జన్మించినటువంటి ఆధిక్యత
మనుష్యకు దొరికింది. మన తల్లిదండ్రులు కూడా రక్షింపబడిన వారైతే లేక రక్షింపబడి ఉండుట మనకు ఎంతో భాగ్యం. కారణం ఏంటంటే వారి జీవితము మనకు మాదిరి. వారు మనకు వాక్యం బోధిస్తారు, వారు మన కొరకు ప్రార్థన చేస్తారు, వారు మనలను మందిరానికి కుడుక తీసుకొని వెళ్తారు. అందును బట్టి విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులు ఉండుట మరి కుమారులకు ఎంతో భాగ్యం. ఇలాగ మనం చూస్తే మనస్సే తన తండ్రి ప్రవర్తన ఎలాంటిదో కూడా చూసి వింటాడు. ఇజికియా బోధించినప్పుడు మనస్సే విని ఉంటాడు. అయితే తండ్రి లోని భక్తి ఏమాత్రము కూడా ఇతనిలో కనబడదు. తల్లిదండ్రులు ఎంత మంచివారైనప్పటికీ లేక తల్లిదండ్రులు ఎంత మంచి విశ్వాసులైనప్పటికీ పిల్లలలో అలాంటి వారు అవుతారనే గ్యారంటీ ఏమీ లేదు. తల్లిదండ్రులు మంచివారు, మంచి విశ్వాసులు అయితే పిల్లలు కూడా మంచి విశ్వాసులు అవుతారు అనే గ్యారంటీ ఏమీ లేదు. ఉదాహరణకు సమూయేలు యొక్క కుమారులు హొప్నీ పినేహాసులు దుర్మార్గులు, మరి దావీదు యొక్క కుమారులు దుర్మార్గులు కొందరు, మరి ఆ యాకోబు యొక్క కుమారులు, మరి ఈ విధంగా వాళ్ళ భక్తి వారి పిల్లలకు అబ్బలేదు లేక వారి యొక్క తల్లిదండ్రుల భక్తి వాళ్లకు కలగలేదు. అదేవిధంగా మనస్ రాజులో కూడా అలాగా లేదు. ఇక్కడ మనం గమనిస్తే మనస్సే యూదా రాజులలో 14వ రాజు. చిన్న వయసులోనే అనగా 12 ఏండ్ల వయసులోనే సింహాసనాన్ని ఎక్కినటువంటి వాడు. అనగా ఇజికియా మరణకరమైన రోగము నుండి స్వస్థపరచబడిన తరువాత పుట్టినటువంటి వాడు మనస్సే. మరి ఇతడు దీర్ఘకాలం పరిపాలించినాడు. అనగా 55 సంవత్సరాలు మరి ఏలినటువంటి వాడిగా మనం చూస్తాం. మనస్సే రాజు బహుఘోరమైన దుష్టరాజు అయినప్పటికీ దేవుని అనంత కృప అతని ఎడలా కనిపిస్తూ ఉన్నది. కొన్నిసార్లు పాపము పైకి తీర్పు వచ్చినప్పటికీ మరి ఒక్కొక్కసారి దేవుని యొక్క మహాకృప కనబడుతున్నట్లు మనం చూస్తుంటున్నాం. కొన్నిసార్లు పాపం పైకి తీర్పు వెంటనే కూడా రాదు. దేవుడు తన దీర్ఘ శాంతమును వీరి ఎదుట వీరి ఎడల మన కనబరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. పాపము ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అపరిమితముగా విస్తరించునని కూడా లేఖనాలు చూస్తున్నాం. నిజంగా ఒక్కొక్కసారి గమనిస్తే అన్నిల కంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించినాడు మనుష్య రాజు. ఈనాడు కూడా కొందరి క్రైస్తవ ప్రవర్తన కంటే అన్యులే మేలనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇలాగా మనము లేఖనంలో చూస్తాం. ఇవి మనుష్య రాజులోని ప్రత్యేక విషయాలు. అయితే మనస్సు యొక్క దుష్ట జీవితాన్ని మనం ఆ గ్రంథాల్లో గమనిస్తే ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవాను వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడుత నడిచిన వాడుగా దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తాం. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టినటువంటి ఉన్నత స్థలములను మళ్ళీ తిరిగి కట్టించిన వాడుగా ఉన్నాడు. ఇతడు బయలుదేవతా పీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచిన వాడుగా ఉన్నాడు.
యెహోవా మందిరమందు అన్య దేవతలను బలిపీఠములను కూడా కట్టించిన వాడుగా ఉన్నాడు. యెహోవా మందిరపు రెండు ఆవరణములో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా బెన్ హిన్నోమ్ లోయల్లో అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించినట్లుగా కూడా వ్రాయబడి ఉన్నది. అంతేకాకుండా ముహూర్తాలను విచారించినటువంటి వాడిగా మనము చూస్తాము. అంటే మంత్రములు, చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచులతోనూ సోదగాండ్లతోనూ సాంగత్యం చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని మందిరములో మనుష్య తాను చేయించిన చెక్కుడు విగ్రహాలు గుడుక దేవుని మందిరంలో ఆశేర ప్రతిమను గుడుక నిలిపిన వాడుగా ఉన్నాడు. మనస్సే యెహోవా దృష్టికి చాలా చెడు నడత నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా యూదా వారిని పాపంలో దింపడమే కాకుండా యెరూషలేము ఈ కొన నుండి ఆ కొన వరకు మరి రక్తమును నిండునట్లు నిరపరాధ రక్తములను చిందించిన వాడుగా ఉన్నాడు. ఇంత ఘోరంగా ఉన్నాడు ఈ యొక్క మనుష్య రాజు. ఇలాగ చదువుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ యొక్క మనుష్య దుష్ట జీవితాన్ని మనము ఈ లేఖనాల్లో చదువుతూ ఉండగా మనకేమర్థం అవుతూ ఉంది? నిజంగా మనకు రోమీలకు రాసిన పత్రిక 3:11 మనకు గుర్తు వస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని. అదే పత్రికలు 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనేటటువంటి మాట ఎంత సత్యమో మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా మనం గమనిస్తే మరి ఆ హృదయము అన్నిటికన్నా ఘోరమైనది, అన్నిటికన్నా మోసకరమైనది, అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది అని కూడా యిర్మీయా గ్రంథం 17:9 మనము గమనిస్తాం. కాబట్టి మనము ప్రభువును నమ్మక ముందు ఈ లేఖనాలు మనం ఆలోచన చేస్తే మన జీవితాలు కూడా కొద్దో గొప్ప మనస్సే వలె ఉండవచ్చు అనేది మనకు తడుతూ ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతతో కూడిన అల్లరితో కూడిన ఆటపాటలు అని గలతీలకు రాసిన పత్రిక 5:19-21 కూడా వ్రాయబడింది. ఇంకా వ్రాయబడినది అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరునని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని కొరంతీలకు రాసిన 1:9-10 కూడా వ్రాయబడింది. ఇంకా అనేక లేఖనాల్లో మనం చూస్తే అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్చ చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే. కొండగాండ్రు, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులైనది, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని రోమిలకు రాసిన పత్రిక 1:28-32 వరకు మనము చూస్తాము.
ఇవన్నీ అంటే ఈ యొక్క దుర్గణములన్నిటిలో మనలో కొన్నైనా కనబడును అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే మెట్టుకు మనము కూడా పాపులము, అనగా మనలో జన్మ పాపము, కర్మ పాపము, లేక రహస్య పాపము, బాల్య పాపము మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే పాపమునకు తీర్పు ఉన్నది, పాపమునకు శిక్ష ఉన్నది. అదే అగ్ని గంధకములతో మండేటటువంటి గుండము. అగ్ని ఆరదు, ఆత్మ చావదు లేక పురుగు చావదు. యుగ యుగములు ప్రభువును నమ్మి నమ్మని పాపాత్ములు, యుగ యుగములు ప్రభువును నమ్మని పాపాత్ములు, ప్రభువునెరగనటువంటి పాపాత్ములు, ప్రభువుకు లోబడినటువంటి దుష్టులు ఈ ఘోర నరక శిక్షను అనుభవించాల్సిందే. కావున పాపి మాటల ద్వారా, మరి పాపి చూపుల ద్వారా, లేక తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, అలవాట్ల ద్వారా, దేహంతో చేసిన పాపమంతటిని ప్రభు సన్నిధిలో పాపి ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇదే నిజమైన మారు మనస్సు. యేసు ప్రభు సిలువలో చేసినటువంటి మరి త్యాగాన్ని లేక యాగమునందు విశ్వాసం ఉంచాలి అనేది ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ఇంకా మనము మనుష్య గురించి మళ్ళీ ఆలోచన చేద్దాం. మనుష్య పైకి ఇంత దుర్మార్గుడు కాబట్టి మనుష్య పైకి దేవుని యొక్క తీర్పు వచ్చేసింది. అది దినవృత్తాంతములు 2:33:10-11 చదువుకుందాం. యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానములు పంపినను, వారు చెవియగ్గకపోయిరి. కాబట్టి యెహోవా ఆసూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయిరి. ప్రభునందు ప్రియులారా, పాపము వదలక చేస్తూ ఉండగా మరి పాపం పైకి దేవుని దండన దిగి రాకముందు దేవుడు ఎన్నో అవకాశాలు, ఎన్నో విధాలుగా ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. నిజంగా పైకి దేవుని దండ రాకముందు దేవుడు మనకు ఎన్నో అవకాశాలు మారు మనసు పొందడానికి ఇస్తూనే ఉంటాడు. ఎన్నోసార్లు ఎన్నో రీతులుగా మరి మాట్లాడుతూ కూడా ఉంటాడు. అయితే ఇప్పుడు మనస్సే పాపమునకు తీర్పు వచ్చేసింది, దేవుని యొక్క శిక్ష అతని మీదకి వచ్చేసింది. శత్రురాజులను దేవుడు రప్పించినాడు, వారి చేతికి అతనిని అప్పగించినాడు. అలాగే పాపి మరి పాపం వదలక హృదయము కఠినపరుచుకొని పాపముతో జీవిస్తూ ఉంటే మరి వ్యాధుల ద్వారానో లేక బాధల ద్వారానో కష్టాల ద్వారానో ఇబ్బందుల ద్వారానో మరణం ద్వారానో మొత్తే విధంగా మనము గమనించవచ్చు. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును అని సామెతలు 29:1 మనం చూస్తాం. ఈ విధంగా మనుష్య పైకి దేవుని తీర్పు వచ్చేసింది. అంతేకాకుండా ఇక్కడ మనం గమనిస్తే మనుష్యకు మళ్ళీ ఆ యొక్క కఠినమైన శిక్షలో మరి ఆ బాధలో మనుష్యకు మారు మనసు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనస్సే మారు మనసు పొందటం చూడండి. దినవృత్తాంతములు 2:33:12-13 అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. అంటే మనస్సే రాజు మనకు కొత్త నిబంధనలో ఒక ఆయనను గుర్తు చేస్తూ ఉంది. ఎవరు ఆయన అంటే లూకా సువార్తలో ఉన్నటువంటి చిన్న కుమారుని వలె ఉన్నట్లుగా మనము చూస్తాం. నిజంగా చిన్న కుమారుడుక ఎంతో చెడిపోయిన వాడు,
తనకిష్టం వచ్చినట్లు జీవించినటువంటి వాడు, తాను చెడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు చిన్న కుమారుడు, ఎంతగానో బుద్ధి తెచ్చుకున్నాడు. అలాగే ఉన్నాడు ఈ మనష్షే కూడా. మనష్షే గుణపడిన వాడుగా ఉన్నాడు. 33వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది. పరమ దుర్మార్గుడు, ఎంతగానో తగ్గించుకొని విరిగి నలిగి పశ్చాత్తాపడి ప్రార్థన చేయించు ఉన్నాడు. నిజంగా యోనా కూడా మరి సముద్ర గర్భములో నుండి ప్రార్థన చేశాడు. అంటే చేప కడుపులో నుండి పశ్చాత్తాపముతో యోనా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రభునంద్ పిలారా, మనము క్షేమంగా ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే, బైబుల్ చదవకపోతే, మరి మనము ఆ వాస్తవాన్ని మనము గమనించాలి. ఒకవేళ హాస్పిటల్లో బెడ్రూమ్ మీద ఉండి ప్రార్థన చేయవలసి వస్తుందేమో. కాబట్టి మన క్షేమ కాలంలోనే మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. లేక ఆయనకు లొంగిపోతే మనకు మరి ఎంతో మేలుగా ఉంటూ ఉన్నది. కాబట్టి క్షేమ కాలంలో, అనగా నీ బాల్య దినంలో, నీ యవ్వన కాలంలో దేవునికి లొంగకపోతే బహుశా మరి మనస్సే లాంటి స్థితి రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్త. అందుకే ప్రభు అన్నాడు, మీరు శోధనలో పడకుండాట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నిజంగా మరి మనస్సు యొక్క మరి దుర్గతి మరి మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మనస్సు ఇక్కడ మరి పశ్చాత్తాపడుతున్నాడు, మారు మనసు పొందిన వాడుగా ఉన్నాడు. మనస్సు పశ్చాత్తాప ప్రార్థన, అంటే విరిగి నలిగినటువంటి ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన కరుణామయమైనటువంటి దేవుడు ఆలకించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి ఇలాగా ఆలకించడము అనేది చాలా గొప్ప విషయం, అద్భుతమైన విషయం. మరి ఈ విధంగా ప్రార్థనాకరమైనటువంటి మరి స్థితిని మనం చూస్తుంటున్నాం. నిజంగా ఈయన దేవుడు కరుణామయుడైన దేవుడు, మరి ఆలకించినటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం. నిజంగా దేవుడు ఎంత జాలి కనికరం గలవాడో మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి మనస్సు లాంటి పరమ నరహాంతకులను కూడక, పరమ దుర్మార్గులను కూడక క్షమించగలవాడు, రక్షింపగలిగినటువంటి వాడు, మార్చగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి ఇలాంటి మనుష్యను మరి రక్షించుకున్నవాడుగా మనం చూస్తున్నాం. అయితే మనుష్యకు ఇప్పుడు విడుదల కలిగినట్లుగా గమనిస్తుంటున్నాం. నిజంగా మనుష్యను దేవుడు క్షమించాడు, రక్షించాడు. మనుష్య హృదయము కష్టాలకు మరి ఆ మనుష్య హృదయం కరిగిపోయింది. అయితే దేవుని హృదయం కూడా మనస్సే కన్నీళ్లు ప్రార్థనకు ఆయన మనసు కూడా కరిగిపోయింది. అంతేకాకుండా బబులోన్ రాజు హృదయం కూడాక దేవుడు కరిగించిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా క్షేమముగా వెరసలేమునకు మరి పంపించినటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. నిజంగా సింహము నోటిలోనికి వెళ్ళి బయటికి వచ్చుట ఎంత అద్భుతము. బబులోన్ రాజు సింహం లాంటి వాడు, మరి అతని నోటిలోనికి వెళ్ళి బయటికి పోవడం రావడం అంటే ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. అయితే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు, దేవుడు సర్వాధికారి, రాజులకు రాజు. ఆయన హృదయాలను కూడా ఆయన వైపు మరి తిప్పుకునేటటువంటి వాడుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. నిజంగా వాటిని తన చిత్త ప్రకారము ఆయన మరి తిప్పుకునేగలిగినటువంటి వాడుగా ఉన్నాడని కూడా మనము సామెతల్లో మనము చూస్తాం. కాబట్టి దేవుడు అతని విన్నపాలు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసుకొనెను అని 33 పద్నూడులో మనము చూస్తాం. కాబట్టి రాజ్యము, సింహాసనము, ప్రాణము మనస్సేకు మరలా దక్కినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి మనస్సే దేవుడిని తెలుసుకొనెను, అనగా అనుభవపూర్వకంగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా మరి తప్పిపోయిన కుమారునికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. సేనా దయ్యాన్ని వదిలిపోయిన తర్వాత అతనికి మరి బట్టలు ధరించుకున్నాడు. మరి అంతేకాకుండా మనిషి రాజుకి ఏమొచ్చిందంటే గుణము వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. చివరిగా మనం చూస్తే
మనస్సే మారు మనస్సుకు తగిన క్రియలు చేశాడు. మనస్సే రాజు మారు మనసుకు తగిన క్రియలు చేసినట్లుగా మనం చూస్తాం. చూడు, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రతి నిజమైనటువంటి విశ్వాస జీవితంలో క్రియలలో లేక మనస్సులో స్వభావంలో నిజంగా మార్పు అనేది కనబడుతూ ఉంటుంది. హృదయము మారినప్పుడు ప్రవర్తన మారుతూ ఉంటుంది. మరి మత్తయి సువార్త 3:8 బాప్తిసమిచ్చు యోహాను ఏమన్నాడంటే, మారు మనసునకు తగిన ఫలములను ఫలించడు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనుష్యలో మార్పును మనం చూస్తున్నాం. నిజంగా ఇక్కడ ఈ లేఖనాల్లో గమనిస్తే యెహోవా మందిరము నుండి అన్య దేవతలను విగ్రహములను తీసివేసి తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ లాగివేయించినట్లుగా చూస్తుంటున్నాం. యెహోవా బలిపీఠం బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించిన వాడుగా చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు పట్టణము బయట బహు ఎత్తైనటువంటి గోడను కట్టించిన వాడుగా మనం చూస్తున్నాం. యూదా దేశంలో బలమైన పట్టణములన్నింటిలో కూడా ఈయన సేనాధిపతులను నియమించిన వాడుగా మనం చూస్తున్నాం. నిజంగా ప్రభునందు ప్రియులారా, మరి మారు మనసు పొంది రక్షింపబడినప్పుడు మన పాత క్రియలన్నీ కూడా దూరం చేసుకోవాలి. మనకు కొత్త హృదయము కొత్త జీవితము మనకు కలగాలి. అది మనం చూస్తే జక్కయ్య రక్షణ పొందిన వెంటనే అన్యాయపు సొత్తునంతా కూడా తిరిగి ఇచ్చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మరి సమరయ్య స్త్రీ జీవితాన్ని యేసు ప్రభు చెప్పినప్పుడు కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి సాక్ష్యం చెప్పినట్లుగా చూస్తుంటున్నాను. సేనా దయ్యం పట్టిన వాడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకుని పిమ్మట దెకపోలిక అందంతటా కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మరి మగ్ధలేని మరియ దయ్యాలు వదిలిన తర్వాత ప్రభువుతో ఉంటూ తన ఆస్తితో ఆమె పరిచర్య చేసినట్లుగా మనము చూస్తుంటున్నాము. ప్రభునందు ప్రియులారా, ఎంత ఘోర పాపి అయినా ప్రభువు రక్షించగలడు అనుదానికి మనస్య గొప్ప రుజువు. కాబట్టి ఈ పరిస్థితులు ఎలాగున్నదో మనం పరీక్షించుకోవాలి. నిజంగా పాపములో మరి ఉన్నట్లయితే ప్రభు మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనస్సెవలె మనము గుణపడే వారంగా ఉండాలి. మరి మనస్సెవలె మారు మనసునకు తగినటువంటి క్రియలు మనం చేసేవారంగా ఉండాలి. ఇలాగా ప్రభు మనల్ని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మనల్ని సరిచేస్తూ ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. వందనాలు మేడం అందరికి.